తులారాశి వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైన వాతావరణంలో చాలా విషయాలు ఒక దరికి తీసుకురాగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహిత సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఒకనాడు ఉన్నవి కాదు, ఇంకో రోజు పోయేవి కాదు. అవి ఎంతకాలం ఉంటాయా, ఎంతకాలం వేధిస్తాయా అని మీకు మీరే ఎంతగానో బాధపడతారు. వదిలించుకోలేనటువంటి బాధ్యతలు, వదలని బాధ్యతలు, తీరని సమస్యలు, పరిష్కారం లేనటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఏం చేయాలి, ఏదో విధంగా కష్టపడి పునర్వివాహ సంబంధాల విషయాలు కూడా ఒక దారికి తెస్తారు. వివాహ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. చాలా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బాధపడుతూనే అప్పు చేస్తారు. సంతోషంగా అప్పు తీర్చే శక్తిని బలమని దేవుణ్ణి కోరుకుంటారు. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినప్పటికీ అమ్మటానికి మనసొప్పదు. ఇప్పటి వరకు పిత్రార్జిత మనం నాశనం చేశాం, నా స్వార్జితమైన నా బిడ్డలకు ఉండాలి అనే పద్ధతిలో ఆలోచన చేస్తారు. కొంచెం కష్టపడదాం, మరో వ్యాపారం కూడా పెడదాం, అంతేకాని స్థిరాస్తులు అమ్మద్దు అనేటువంటి నిర్ణయాన్ని రాగలుగుతారు. సమస్యలు చాలా వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు మాత్రం ఉంటాయి. సరైన డాక్టర్ ఎంచుకొని వైద్యం చేయించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పూజలు, పురస్కారాలు సక్రమంగా చేయగలుగుతారు. ఉత్సాహంతో చేస్తారు, మొక్కుబడిగా చేయరు. కానీ అదే క్రమంలో మీ ఇష్టమైన అమ్మవారికి లక్ష్మీతాపర ఒత్తులతోటి, అష్టములుగా తైలతోటి దీపారాధన చేయటం, ఐశ్వర్య నాగిని, నాగబద్ధాన్ని ఉపయోగించడం చెప్పదగిన సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.